క్రాంతి మనం చూస్తున్నాం సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో గత 35 రోజులుగా ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తున్నది. ప్రస్తుతం మనం తిరుపతిలోని తుడా సర్కిల్ లో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు దీక్షల్లో పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ ఉద్యోగ ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఆ ఉద్యోగులకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సైతం సంఘీభావం ప్రకటించి ఆ దీక్షల్లో పాల్గొంటున్నారు. చాలా మంది ఇక్కడ ఉద్యమ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది మహిళలు సైతం ఉద్యమంలో పాల్గొంటూ తమ దీక్షల్లో కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాదాపు గత 35 రోజులుగా సీమాంధ్రలో ఎగిసి పడుతున్న ఉద్యమాలు పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు పతాక స్థాయికి ఆ ఉద్యమాలు చేరుకున్నాయి. మీరు చెప్పండి, ఏదైతే ఉన్నారో అన్ని వర్గాలు రోడ్ల మీదకి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ కేంద్రం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి లక్ష్యంతో సోనియా గాంధీ చేసినటువంటి ఆలోచనలో భాగంగా ఎట్టి పరిస్థితులను విభజన ఆగకూడదని సీమాంధ్ర మొత్తం అంతా కూడా అగ్గి రాజేసుకున్న బగ్గుమంటున్న కాలిపోతున్న పట్టించుకోకుండా విభజన జరిగి తీరాల్సిందే అని పట్టుబట్టి ఉన్నారు. కానీ సీమాంధ్రలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలందరూ కూడా అంతకంటే పెద్ద ఎత్తున విభజన జరిగితే మా బ్రతుకులు నాశనమైపోతాయి. సీమాంధ్ర కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిగా ఉప్పునీటి ఎడారిగా మారిపోతుంది. బలవంతంగా మా నుండి హైదరాబాద్ నగరాన్ని లాక్కొని వెళ్ళిపోతే ఇంకా ఒక్క ఉద్యోగాన్ని కూడా సీమాంధ్ర ప్రజలు పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఈ మొత్తం రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ నుంచి రావటం మనకు ఆగిపోతే భవిష్యత్తులో విభజన జరిగిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ జరిగేటువంటి ప్రసక్తే రాదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రూపాయి కిలో బియ్యం కానీ ఇలా సంక్షేమ పథకాలు కానీ జలయజ్ఞానం లాంటి అభివృద్ధి పథకాలు కానీ ఏవి కూడా జరగకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక మా భవిష్యత్తును మేము అంధకారం చేసుకోవడానికి సిద్ధంగా లేం. అందుకే తిరగబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమంలో మరింత అగ్రగామిగా నిలుస్తూ సాక్షాత్తు మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆమరణ నిరాహార దీక్ష చేసి కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలను అందరినీ కూడా ఉద్యమ బాట పట్టించడం జరిగింది. ఈనాడు షర్మిలమ్మ గారు బస్సు యాత్ర పేరుతో లక్షలాది మంది ప్రజల సమూహంలో పెద్ద ఎత్తున సీమాంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఈ రాష్ట్రం విడిపోకూడదు అన్నటువంటి దాన్ని నొక్కి చెబుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ఆ యాత్రను దిగ్విజయ యాత్రగా మారుస్తూ ప్రజల అందరి యొక్క సంఘీభావంతో సహకారంతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతి చేసి ఎవరైతే ఈ విభజనకు అనుకూలంగా వ్యవహరించారో ఆ సోనియా గాంధీ ఆమెకు అడుగడుగున కొమ్ము కాసినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలను రెండింటినీ కూడా ఎదిరించి మట్టి కరిపించే రోజు దగ్గరకు స్పష్టంగా చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమైక్య సంఖ్యారం పేరిట వైఎస్ షర్మిల చేపట్టినటువంటి బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన 2-4 ధోరణి విరమించుకోవాలనేసి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నేతలు స్పష్టం చేస్తున్నారు.